ప్రేక్షకులకు అతిథులకు అవార్డు గ్రహీతలకు నాతోటి కళాకారులకు అండ్ వేదిక మీద అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారం. నిజంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బుల్లి తెర అవార్డ్స్ లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన 16 మందిలో బుల్లి తెర నుంచి ఎంటర్ అయింది ఈ కౌశల్ అక్కడే. కౌశల్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన వెంటనే మిగతా కంటెస్టెంట్స్ ఒక బుల్లి తెర నటుడు అని చెప్పి నన్ను ఎలా చూసారో మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అదే బుల్లి తెర నటుడు బిగ్ బాస్ విజేతగా బయటకు వచ్చాడు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఈరోజు నాకు నా ఆర్మీ నాకు ఓటు వేసిన అమ్మలకు అందరికీ నేను జీవితంలో కనపడి ఉంటాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన ఆర్టిస్టులందరికీ వాళ్ళందరూ కోస్టార్స్ అని ఒకరి మీద ఒకరు బాగుండేది. బట్ టీవీ స్టార్ టీవీ నుంచి వచ్చిన కౌశల్ అని చెప్పి చాలా మంది నాకు తెలియకుండా మాట్లాడడం జరిగింది లోపలే. బట్ నిజంగా మీ అందరి సెకండ్ వీక్ లో మీకు అందరికీ తెలియదు, సెకండ్ వీక్ లో నేను ఎలిమినేట్ అయిపోతానని చెప్పి నా ఏజీ కూడా రెడీ చేశాను. కానీ ఫ్రైడే ఈవినింగ్ రిలీజ్ అయిన ఆ నిమ్మకాయ ఎపిసోడ్ 11 కి అవుతే 11:30 నా గ్రాఫ్ ఇక్కడి నుంచి ఇలా కనిపించింది. అక్కడి నుంచి నా బిగ్ బాస్ జర్నీ అసలైన జర్నీ స్టార్ట్ అయింది. సెల్ఫ్ నామినేట్ చేసుకెళ్ళిపోతాను సార్, నేను బాధ తరించలేకపోతాను అన్నప్పుడు నువ్వు నీ కోసం ఆడద్దు గేమ్, నేను అభిమానించే వాళ్ళ కోసం ఆడాలి అన్నప్పుడు నేను నా కోసం కాదు మీ అందరి కోసం ఆడాలి. ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్ నేను ఎలిమినేషన్ ఉన్న ప్రతి ఎపిసోడ్ నీకు టెన్షన్ ఉందో లేదు, నాకు మాత్రం చాలా టెన్షన్, నేను చాలా టెన్షన్ ఫేస్ చేశాను. బట్ నాకు బయట ఇంతమంది ఆర్మీ ఉందని, నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని బయటకు వస్తే గానీ ఐ స్వియర్ ఐ డోంట్ నో. బట్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరినీ చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. సో బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన ఈ బుల్లిదర నటుడు నిజంగా గెలుచుకున్నాడంటే ఇట్స్ ఐ కెన్ సే ఇది బుల్లిదర ప్రభావం వల్ల. ఎందుకంటే 98-99 లో యుఎస్ లవింగ్ అనే జెమినీ టీవీ కార్యక్రమం ద్వారా ఒక యాంకర్ గా ఎంటర్ అయిన నాకు, తర్వాత చక్రవాతం సీరియల్లో నా క్యారెక్టర్ నాకు ఒక తర్వాత నేను చేసిన డాన్స్ బేబీ డాన్స్ 4 ఇయర్స్ యాజ్ అన్ యాంకర్ గా ఒక యాటిట్యూడ్ గానీ మాట్లాడే విధానం కానీ ఏ సాంగ్ అయినా డాన్స్ చేస్తే ఈజీగా నేర్పించింది. తర్వాత నేను చేసిన దేవత ఒక యాంకర్ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ని మాకు నేర్పించింది. తర్వాత మహాలక్ష్మి నివాసం ఒక యాటిట్యూడ్ రోల్ నేర్పించింది. తర్వాత సూర్యవంశం చేసిన ఆదిశంకర్ క్యారెక్టర్ నాకు నా యాంగ్రీ మ్యాన్ ని బయటకి చూపించినట్టు చేసింది. నేను బిగ్ బాస్ వెళ్ళకముందు నేను కెప్టెన్ గా మా సూర్యవంశం టీం గెలిచి వర్క్షాప్ లాగా గేమ్స్ లో ఏ గేమ్ మీద ఇచ్చినా 100% ఎఫర్ట్స్ పెడితే గెలుస్తామని అక్కడ ప్రూవ్ చేసుకోవడం జరిగింది మీ మొన్న ఛాంపియన్షిప్. సో అదే మోటివేషన్ తో నేను లోపలికి వెళ్ళాను. ప్రతి గేమ్ లో నేను విజయం సాధించడానికి మాక్సిమం ప్రయత్నించాను, విజయం సాధించాను. సో ఈ బుల్లిదర నుంచి వచ్చిన స్టెప్ బై స్టెప్ ఎక్స్పీరియన్స్ తోనే ఐ వాచ్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ఇన్ ద టీవీ ఇండస్ట్రీ బిగ్ బాస్. అండ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నాను. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కౌశల్ ఆర్మీ సభ్యులందరికీ మీరు ఈ అన్నయ్యకి అవార్డు ఇస్తున్నారని తెలిసినట్టే రకరకాల ఊరు నుంచి వెంటనే వచ్చారు. అండ్ ఈ కౌశల్ మీ అందరినీ ఎప్పుడు తన గుండెలను పెట్టుకుంటాడు. సో డెఫినెట్ గా మీ అందరి కోరిక మనకు త్వరలోనే మీ అందరూ ఊహిస్తున్నట్టు తొందరలోనే సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది.
film release kuda ilage undali. So we will win the battle there also. ప్రేక్షకులకి నేను బయట లోపల లోపల ఉన్నప్పుడు బయట ఏమవుతుంది అన్నది మీకు మాత్రం తెలుసు, బట్ లోపల నాకు ప్రతి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉన్నప్పుడు ఐ యూస్ టు సే నాని గారికి, కౌశల్ ఆర్మీ గైస్ వి అచీవ్డ్ ఐ మీన్ 13th ఎపిసోడ్, లెట్స్ టార్గెట్ ఫర్ ద 14th ఎపిసోడ్ అని చెప్పి ప్రతి ఎపిసోడ్ లో ఐ యూస్ టు మెన్షన్ మా ఆర్మీ నేమ్, అలాగే ఐ యూస్ టు మెన్షన్ నాకు ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరి పేరు ఐ యూస్ టు టేక్ ఎవ్రీ ఎపిసోడ్లో, బట్ అది టెలికాస్ట్ అయిందో తెలియదు కానీ, బట్ నేను 100% నాకు లోపలికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే పూజ ఆర్మీ అనేది చెప్పిందో, నేను చాలా అమిత్ క్లబ్ ఎలాగ ఫామ్ అయిందో లేకపోతే మిగతా వాళ్ళకి ఎలాగ ఫ్యాన్స్ క్లబ్స్ ఫాలో అయ్యో నాకు కూడా అంతే ఏదో చిన్న క్లబ్ ఫామ్ అయింది అనుకున్నాను, కానీ మా ఆర్మీ సో హ్యూజ్ అని చెప్పి బయటకు వస్తాను అనుకుంటాను. నిజంగా లోపల ఉన్నప్పుడు కౌశల్ పెయిడ్ ఫేక్ అన్నప్పుడు మీరు అది పెయిడ్ కాదు ఫేక్ కాదని చెప్పి మీరు లోపల ఉన్నప్పుడు బయట మీరు ఒకరికొకరు అనుకుని సోషల్ మీడియా ద్వారా చేసిన 2K వాక్ ఐ షుడ్ సే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ డిడ్ 2K వాక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జస్ట్ ఫర్ దిస్ కౌశల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే నేను లోపల ఉన్నప్పుడు మీరు బయట నా గురించి నాకన్నా ఎక్కువ గేమ్ ఆడారు, మీరు మార్నింగ్ లెగ్స్ దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు కౌశల్ అందరికి ఓట్లు వేసారా సోషల్ మీడియా ద్వారా మీరు కమ్యూనికేట్ చేసిన విధానం, అలాగే ఒక్కొక్క ఆర్మీ వందలు వేలు కోట్లు అయ్యి లక్షల నుంచి కోట్లు అయ్యి, సో ఇంత పెద్ద ఆర్మీని జస్ట్ బికాజ్ ఆఫ్ మీరు యాక్టివ్గా ఉండబట్టే సోషల్ మీడియా ద్వారానే ఇంతమంది అభిమానులను సంపాదించుకోగలిగాను. నేను బిగ్ బాస్కి వెళ్ళింది డబ్బుల కోసం అయితే కాదని ముందే చెప్పాను, జస్ట్ ఐ వాంట్ టు మేక్ మై ఐ మీన్ ఫ్యాన్స్ అండ్ అభిమానులు గెలుచుకోవడానికని నేను లోపలికి వెళ్ళాను చెప్పి అందరికి కూడా చాలాసార్లు చెప్పాను. సో ఇంతమంది అభిమానులు ఇచ్చిన బిగ్ బాస్కి ఆపర్చునిటీ ఇచ్చిన మాటవికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్, ఎందుకంటే జీవితంలో 20 సంవత్సరాల నుంచి ఒక కసితో ఒక ఆకలి గల పులితో ఎదురు చూస్తున్న నాకు ఒక బిగ్ బాస్ అనే ఆపర్చునిటీని ఐ యూజ్ 100% విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, అండ్ ఈ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఈ అన్నయ్యకి ఇలాగే ఉండాలని మీ కోరిక మేరకు తొందరలోనే ఫిలిం కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఫిలిం కూడా పెద్ద హ్యూజ్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్మీ సభ్యులకు ప్రేక్షకులకు అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయంగా నిర్వహించిన బీబీఆర్ విష్ణు గారికి మరొకసారి అవార్డు ఇచ్చిన కమిటీ వారికి అందరికీ అండ్ గిరిబాబు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.